Good morning, my dear friends. Iroju, e video nandu active voice and passive voice detailed ga manamu telusukobothunam. So aslo voice ante enti? Voice means it is a form of a verb. Oka verb yokka roopanni manamu voice ani cheppi cheptam. Ante oka pani chestu unnada, ఒక పని చేయబడుతూ ఉందా. ఇప్పుడు ఐ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్, నేను ఇంగ్లీష్ గ్రామర్ చెప్తూ ఉన్నానా, ఇంగ్లీష్ గ్రామర్ నా చేత చెప్పబడుతూ ఉందా అని చెప్పేటువంటి ఆ వర్బ్ యొక్క రూపాన్ని మనం ఏమంటామంటే వాయిస్ అని చెప్పి చెప్తాం. ఓకే, సో హియర్ ద వాయిస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇవి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకు టెన్సెస్ మొత్తం మేజర్గా 3 టెన్సెస్ ఉంటే ఒక్కొక్క టెన్స్ని మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. టోటల్ 12 టెన్సెస్ ఉన్నాయి, 12 ఉన్నాయి. ఈ 12 టెన్సెస్లో మనకు 8 మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మనం మార్చగలము. ఓకే, సో మనకు 8 మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చగలిగేటువంటి టెన్సెస్ 8 మాత్రమే. ఈ 8 ఏంటంటే 4 రిమైనింగ్ లేనటువంటి వాయిస్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లేదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లేదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లేదు, చివర ఉన్నటువంటి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కి వాయిస్ అనేటువంటిది లేదు, ప్యాసివ్ వాయిస్ లేదు, యాక్టివ్ వాయిస్ మాత్రం మనం చెప్పుకోవచ్చు. అలా మరొకటి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి కూడా యాక్టివ్ వాయిస్ అనేటువంటిది మాత్రమే ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ లేదు. సో ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలి అంటే వీటిని మనము 8 మెథడ్స్ ఉన్నాయి. ఈ 8 మెథడ్స్ మనం గానా జాగ్రత్తగా చూసుకుంటే మనము ఈజీగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి సెంటెన్స్ అనేటువంటిది మార్చవచ్చు. 8 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉండి వర్బ్ మొదటి రూపంలో ఉండి ఆబ్జెక్ట్ ఉంటే అది యాక్టివ్ వాయిస్లో ఉంది అంటే ఫస్ట్ రూల్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇదే ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే ఆబ్జెక్ట్ యామ్ ఈస్ ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలి అంటే మనకు 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 స్టెప్స్ని ఫాలో కావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. సెకండ్ రూల్ ఏంటంటే సూటబుల్ బీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ డూ ఇట్ అని ఉంది. ఐ డూ ఇట్ అనేటువంటి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి? ఇట్. ఈ ఇట్ అనేటువంటిది ఆబ్జెక్టు సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చున్నది, ఈ ఆబ్జెక్టు సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది. సెకండ్ రూల్ ఏంటంటే సూటబుల్ బీ ఫామ్. ఈ ఆబ్జెక్టు సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి సరిపోయేటువంటి సూటబుల్ బీ ఫామ్ రాయాలి, సూటబుల్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇక్కడ ఐ ఉంది కాబట్టి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఈ మూడింటిలో ఒకటి రాయాలి. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? సారీ, ఇట్ వచ్చింది, ఇట్ కదా, ఇట్ ఆబ్జెక్ట్. ఇట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇట్ ఈజ్ అనే రావాలి. నెక్స్ట్ ఆర్. ఈ మూడింటిలో ఆబ్జెక్ట్కి ఏదైతే బీ ఫామ్ సరిపోతుందో దానిని మనం హెల్పింగ్ వర్బ్ని రాయాలి. సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఈజ్ వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో వర్బ్ ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఈజ్ బై అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి.
బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్, సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, ఐ ఉంది. ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. ఈ ఫైవ్ రూల్స్ని మనం ఫాలో కావాలి. ఫస్ట్ రూల్ ఏంటి, ఆబ్జెక్టు సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. సెకండ్ రూల్, ఈ ఆబ్జెక్టు సరిపోయేటువంటి సూటబుల్ బిఫామ్ సెకండ్ రూల్గా రాయాలి. థర్డ్ రూల్ ఏంటి, వర్బ్ ఎప్పుడూ కూడా థర్డ్ ఫామ్లోనే ఉంటుంది, V3లోనే ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. వర్బ్ తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి, బై. దాని తర్వాత సబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం. ఓకే, ఈ ఫైవ్ రూల్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ ఆబ్జెక్ట్ తర్వాత మిగిలినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉంటుందో వాటిని కాంప్లిమెంట్ అంటాం. సో సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్కి పోగా మిగిలినటువంటి సెంటెన్స్ మిగిలినటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్లిమెంట్గా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ డూ ఇట్, సబ్జెక్ట్ ఏంటి ఐ, ఆబ్జెక్ట్ ఏంటి ఇట్, డూ అనేటువంటిది వర్బ్. సో ఫస్ట్ రూల్ ప్రకారము ఫస్ట్ ఇట్ రాసాం, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. ఇట్కి సరిపోయేటువంటి సూటబుల్ బిఫామ్ ఏంటి, ఈజ్. సెకండ్ రూల్ ఈజ్ రాసాం. థర్డ్ రూల్ ఏంటి, వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. సో థర్డ్ ఫామ్లో ఉండాలి కాబట్టి దాన్ని ఏమంటాము, డన్. వర్బ్ మూడో రూపం, డూ డిడ్ డన్, థర్డ్ ఫామ్లో రాసాం. ఫోర్త్ రూల్ ఏంటి, బై అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి, బై రాసాం. ఫిఫ్త్ రూల్ ఏంటి, ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఐ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తే ఎలా మారుతుంది, మీగా మారుతుంది. ఇట్ ఈజ్ డన్ బై మీ. సో ఈ విధంగా ఫస్ట్ రూల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే, అంటే ఇచ్చినటువంటి టెన్స్ సెంటెన్స్ ఫస్ట్ మెథడ్ ప్రకారం ఉందా సెకండ్ మెథడా అనేటువంటివి ఫస్ట్ మనం ఈ ఎయిట్ మెథడ్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మెథడ్ ఏంటి, సింపుల్ ప్రజెంట్. సెకండ్ మెథడ్ ప్రజెంట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ యామ్ ఈస్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒక సబ్జెక్టు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది అని అంటే అది సెకండ్ మెథడ్ అని మనం అనుకోవాలి. సో మనకు ఈ ఫైవ్ మెథడ్స్ని ఫైవ్ స్టెప్స్ని మనం ఫాలో కావాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్గా మార్చాలంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది, యామ్ ఈజ్ ఆర్ అలాగే రాస్తాం. యాక్టివ్ వాయిస్లో ఇంక్ ఫామ్ ఉంది అని అంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ రావాలి. సో సూటబుల్ యామ్ ఈజ్ ఆర్ రాసిన తర్వాత వర్బ్కి ఇంక్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ రాసి బీయింగ్ తర్వాత వర్బ్ యొక్క థర్డ్ రూపం రాయాలి. ఫస్ట్ రూల్ ఆబ్జెక్టు సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది, సూటబుల్ బిఫామ్ యామ్ ఈజ్ ఆర్ రాసాం ప్రజెంట్ కంటిన్యూస్లో, తర్వాత బీయింగ్ రాస్తాము, తర్వాత వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది, దాని తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ రాస్తాం, దాని తర్వాత ఆబ్జెక్టు సబ్జెక్ట్ ప్లేస్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐఆమ్ డూయింగ్ ఇట్, దీంట్లో సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది, ఆబ్జెక్ట్ ఇట్. సో ఫస్ట్ ఇట్ రాసాం, ఇట్. సెకండ్ సూటబుల్ బీఫామ్ రాయాలి సెకండ్ రూల్. సో ఇట్కి సరిపోయేటువంటి సూటబుల్ బీఫామ్ ఏంటి, యామా ఈజా ఆరా, ఈజ్, ఇట్ ఈజ్. థర్డ్ రూల్ ఏంటి, ఇక్కడ బీయింగ్ రాయాలి, ఇట్ ఈజ్ బీయింగ్, వర్బ్ థర్డ్ ఫామ్లో రాయాలి, డన్. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఐ, ఐ ఆబ్జెక్ట్ ప్లేస్కి పోతే ఎలా వస్తుంది, మీ. ఇట్ ఈజ్ బీయింగ్ డన్ బై మీ అంటే దీని తర్వాత ఇంకా ఏది ఉన్నా కూడా, ఇక ఎన్ని వర్డ్స్ ఉన్నా కూడా వాటిని కాంప్లిమెంట్ అంటాము. ఈ కాంప్లిమెంట్స్ అనేటువంటిది సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్ చూసుకొని రిమైనింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయాలి. సో సెకండ్ రూల్ ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్. ఓకే, థర్డ్ రూల్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్.
సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ ప్లస్ వర్బ్ థాట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. ఐ హ్యావ్ డన్ ఇట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఫైవ్ స్టెప్స్ ప్రకారము ఆబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఉంటే బీన్ రావాలి, ఇంగ్ ఫామ్ వచ్చుంటే బీయింగ్ రావాలి, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఉంటే బీన్ రావాలి. సో ఆబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్, తర్వాత వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది, నెక్స్ట్ బై ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ రాస్తాం. ఓకే, ఇది థర్డ్ రూల్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటిది థర్డ్ రూల్. ఐ హ్యావ్ డన్ ఇట్, దీని ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఇట్. ఇట్కి సరిపోయేటువంటి సూటబుల్ బీ ఫామ్ ఏంటి, హ్యాజ్. హ్యాజ్ హ్యాడ్ హ్యావ్ వచ్చిందనుకోండి, వెంటనే బీన్ రావాలి, ఇట్ హ్యాస్ బీన్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి, వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది, ఇట్ హ్యాస్ బీన్ డన్. నెక్స్ట్ బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. సో సబ్జెక్ట్ ఐ కాబట్టి ఐ ఆబ్జెక్ట్ ప్లేస్కి పోతే ఎలా వచ్చింది, మీగా మారుతుంది. ఐ మీగా మారుతుంది, వి అజ్గా మారుతుంది, యుగానే ఉంటుంది, హీ హిమ్గా మారుతుంది, షీ హర్గా మారుతుంది, ఇట్ ఇట్గానే ఉంటుంది, దే దెమ్గా మారుతుంది. సో ఇలా సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటివి ఆబ్జెక్ట్ ప్లేస్తే ఇలా మారుతాయి. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు కాబట్టి ఫోర్త్ రూల్ సింపుల్ పాస్ట్ టెన్స్గా చెప్పుకోవచ్చు. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉండి హెల్పింగ్ వర్బ్ ఏదీ లేకుండా వర్బ్ సెకండ్ ఫామ్లో ఉండి ఆబ్జెక్ట్ ఉంటే దానిని సింపుల్ పాస్ట్ అంటాం. అంటే ఐ డిడ్ ఇట్. సో ఇప్పుడు మనకు సింపుల్ పాస్ట్ వి టూ కనిపిస్తుంది అంతే. దీనికి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ సూటబుల్ బీ ఫామ్, వజ్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇది దీని యొక్క స్ట్రక్చర్, సింపుల్ పాస్ట్ యొక్క యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ రూల్ ప్రకారము ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇట్, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సెంటెన్స్ సబ్జెక్ట్ ఐ, ఆబ్జెక్ట్ ఇట్, వర్బ్ డిడ్. సో మనకు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాం ఇట్. ఇట్కి సరిపోయేటువంటి సూటబుల్ బీ ఫామ్ ఏంటి ఇక్కడ, వాజ్ అవర్రామ్, వాస్, ఇట్ వాస్. నెక్స్ట్ వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంది, ఇట్ వాస్ డన్. డిడ్కి థర్డ్ ఫామ్ ఏంటి, డన్, థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటి, బై అనేటువంటి ప్రిపోజిషన్ రాసాం, ఇట్ వాస్ డన్ బై. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఐ. ఐ ఆబ్జెక్ట్ ప్లేస్కి పోతే ఎలా మారింది, మీగా మారింది, ఇట్ వాస్ డన్ బై మీ. సో సింపుల్ పాస్ట్ టెన్స్ నుంచే మనకు ఎక్కువగా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్త్ రూల్ని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ఉంటుంది, వజ్ కానీ వర్ కానీ ఉండి వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉండి దానికి వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంటుందన్నమాట. సబ్జెక్ట్ వజ్ ఆర్ వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. అంటే ఐ వాజ్ డూయింగ్ ఇట్, ఐ వాజ్ డూయింగ్ ఇట్, సబ్జెక్టు వజ్, వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఇట్, పాస్ట్ కంటిన్యూస్. ఇలా ఉంటే స్ట్రక్చర్ ఎలా రావాలంటే ప్యాసివ్ వాయిస్కి ఆబ్జెక్ట్ వస్తుంది, వజ్ ఆర్ వర్ వస్తుంది, ప్లస్ బీయింగ్, ఇంగ్ ఫామ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ రావాలి, ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉండాలి. ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లో వర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉండాలి. నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్. సో ఇట్ వాజ్ డూయింగ్ ఇట్, ఈ సెంటెన్స్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి రాసాం ఇక్కడ ఇట్. సూటబుల్ బీ ఫామ్ వాజ్ వర్లో ఇట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, వాజ్ వస్తుంది. వెంటనే ఇక్కడ డూయింగ్ ఉంది కాబట్టి బీయింగ్ రావాలి, ఇట్ వాజ్ బీయింగ్. ఇక్కడ డూయింగ్ బీయింగ్ రాసాం కాబట్టి వర్బ్ థర్డ్ ఫామ్ డూకి డన్.
ఇది ప్రజెంట్ పార్టిసిపల్ ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ డన్ డూ డిడ్ డన్ డూయింగ్ సో ఇక్కడ మనకు పాస్ట్ పార్టిసిపల్ ఏంటి వర్బ్ థర్డ్ ఫాము డన్ ఫోర్త్ రూలు బై అలాగే రాసి ఈ స్ట్రక్చర్ ప్రకారం ఫోర్త్ రూల్ బై రాసాం నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి ఐ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తే మీగా మారుతుంది సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ రూల్ పాస్ట్ కంటిన్యూస్ అనేటువంటిది ఫిఫ్త్ మెథడ్ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ మెథడ్లో ఉంది అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ సిక్స్త్ మెథడ్ ఆరవ పద్ధతి దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్టు హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ సో మనకు రూల్ ప్రకారం మెథడ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఏం రావాలి ఆబ్జెక్ట్ రావాలి ఆబ్జెక్ట్ రాసిన తర్వాత హెల్పింగ్ వర్బ్ సూటబుల్ బి ఫామ్ ఏంటి హ్యాడ్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వచ్చి ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలని చెప్పాము బీన్ రావాలి అని చెప్పాం నెక్స్ట్ వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి థర్డ్ ఫామ్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటి బై రావాలి నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఏంటి సబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం చూడండి ఐ హ్యాడ్ డన్ ఇట్ ఇందులో సబ్జెక్ట్ ఏంటి ఐ వర్బ్ డన్ ఆబ్జెక్ట్ ఇట్ సో ఫస్ట్ ఇట్ సబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తున్నాం ఆబ్జెక్ట్ అనేటువంటిది సబ్జెక్ట్ ప్లేస్లో రాసాం ఇట్ సూటబుల్ బిఫామ్ హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ అలాగే రాసాం ఇట్ హ్యాడ్ హ్యాజ్ హ్యాడ్ హ్యావ్ వస్తే వెంటనే ఏం రావాలి బీన్ రావాలి అని చెప్పుకున్నాం ఇట్ హ్యాడ్ బీన్ నెక్స్ట్ వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి ఇట్ హ్యాడ్ బీన్ డన్ నెక్స్ట్ రూల్ ఏంటి బై అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి ఇట్ హ్యాడ్ బీన్ డన్ బై నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి ఐ ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తే మీగా మారుతుంది ఇట్ హ్యాడ్ బీన్ డన్ బై మీ దిస్ ఈజ్ సిక్స్త్ మెథడ్ ఆరవ మెథడ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్లో సబ్జెక్టు విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది విల్ ఆర్ షల్ ఉంటుంది ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు దీనికి ప్యాసివ్ స్ట్రక్చర్ ఎలా రావాలి ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తాము విల్ ఆర్ షల్ రాస్తాము తర్వాత బీ అనేటువంటి రాయాలి బీ రాయాలి దాని తర్వాత వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి లేదు సింపుల్ ఫ్యూచర్ రాస్తున్నాం సింపుల్ ఫ్యూచర్ని మనము సెవెంత్ మెథడ్ సో ఆబ్జెక్టు విల్ ఆర్ షల్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ సింపుల్ ఫ్యూచర్కి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఐ విల్ డూ ఇట్ సో ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఇట్ రాసాము ఇట్ వచ్చినప్పుడు విల్ ఆర్ షల్లా ఇట్ వచ్చినప్పుడు ఇట్ షల్ ఐకి ఉయికి సారీ ఇట్ విల్ బీ డన్ బై మీ ఇట్ రాసాము ఇట్కి సూటబుల్ సరిపోయేటువంటి వర్డ్ ఏంటంటే ఇట్ విల్ నెక్స్ట్ వెంటనే రాయాలి బీ రాయాలి ఇట్ విల్ బీ వర్బ్ థర్డ్ ఫామ్ ఏంటి డూ డిడ్ డన్ నెక్స్ట్ బై అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి సబ్జెక్ట్ అనేటువంటిది ఐ ఆబ్జెక్ట్ ప్లేస్కి పోతే ఎలా వచ్చింది మీ వచ్చింది సో ఐకి ఉయికి మాత్రం ఐ షల్ అని రాద్దాం అంటే ఎందుకు ఉపయోగించాలంటే ఐ షల్ అంటే జరగచ్చు జరగకపోవచ్చు కన్ఫర్మ్ లేదన్నమాట ఐ విల్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం సో ఫ్యూచర్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పలేం కాబట్టి ఐ షల్ అని ఉపయోగిస్తాం అదేవిధంగా రిమైనింగ్ యూ హీ షీ ఇట్ దే అనేటువంటి వాటికి విల్ అనే ఉపయోగించాలి అంటే విల్ అని ఉపయోగిస్తే జరగచ్చు జరగకపోవచ్చు షల్లను ఉపయోగిస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం అన్నమాట కాబట్టి ఫ్యూచర్ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పలేము కాబట్టి ఐకి ఉయికి షల్ ఉపయోగించండి యూ హీ షీ ఇట్ దే అనేటువంటి వాటికి విల్ ఉపయోగించండి ఓకే సో ఐ విల్ డూ ఇట్ ఫస్ట్ ఏం రావాలి ఇట్ రావాలి తర్వాత ఇట్ విల్
నెక్స్ట్ స్ట్రక్చర్ ప్రకారం బి రావాలి. ఇట్ విల్ బి వర్బ్ థర్డ్ ఫామ్ డన్. నెక్స్ట్ బై ఫోర్త్ రూల్ బై నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ అనేటువంటిది మీగా మారింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే మోడల్ ఆక్సిలరీస్ ఏదన్నా వస్తే మే కానీ కెన్ కానీ విల్ కానీ వుడ్ కానీ అలాంటి మోడల్ ఆక్సిలరీస్ ఏదొచ్చినా కూడా ఈ సెవెంత్ మోడల్ ప్రకారం ఫాలో కావాలి. ఇక్కడ విల్ ఏదైతే ఉందో విల్ ప్లేస్లో కెన్ అంటే కెన్, ఐ కెన్ డూ ఇట్ అనుకోండి ఇట్ కెన్ బి డన్ బై మీ, ఐ కెన్ డూ ఇట్ అంటే ఇట్ కెన్ బి డన్ బై మీ. సో ఏ మోడల్ ఆక్సిలరీ అయితే ఇచ్చుంటారో యాక్టివ్ వాయిస్లో అదే మోడల్ ఆక్సిలరీని ప్యాసివ్ వాయిస్లో కూడా రాసి దాని తర్వాత బీ ప్లస్ డన్ ప్లస్ మీ సేమ్ స్ట్రక్చర్ని ఇదే విధంగా ఫాలో కావాలి. మోడల్ ఆక్సిలరీ ఏదైతే యాక్టివ్ వాయిస్లో ఉంటుందో ప్యాసివ్ వాయిస్లో అదే మోడల్ ఆక్సిలరీని ఉపయోగించి నెక్స్ట్ బీ ప్లస్ V3 అనేటువంటిది రాయాలి. ఓకే, మోడల్ ఆక్సిలరీ ఇది ఏది ఇచ్చినా కూడా సెవెంత్ మెథడ్ని ఫాలో కావాలి మనం. నెక్స్ట్ ఎయిత్ మెథడ్ ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు. నెక్స్ట్ ఎయిత్ మెథడ్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విల్ హ్యావ్ డన్ ఇట్, ఐ షల్ హ్యావ్ డన్ ఇట్, ఐ షల్ హ్యావ్ డన్ ఇట్ అనుకోండి దీన్ని. ఐ షల్ హ్యావ్ డన్ ఇట్ ఫస్ట్ రూల్ ఏంటి? సబ్జెక్ట్ ఐ, వర్బ్ డన్ ఇట్ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఫస్ట్ రాస్తాం ఇట్, ఇట్ వచ్చినప్పుడు ఏం రావాలంటే విల్ రావాలి. ఇక్కడ జస్ట్ మిస్టేక్ అండి, పొరపాటు ఇక్కడ ఉండేది. ఇట్ విల్ హ్యావ్ బీన్ డన్ బై మీ, ఫస్ట్ ఇట్ రాసాము, దానికి సరిపోయేటువంటి హెల్పింగ్ వర్బ్ విల్ రాయాలి, తర్వాత స్ట్రక్చర్ ప్రకారం హ్యావ్ రాయాలి, తర్వాత బీన్ రాయాలి హ్యావ్ బీన్, నెక్స్ట్ వర్బ్ థర్డ్ ఫామ్ డన్, నెక్స్ట్ ఫోర్త్ రూల్ బై, నెక్స్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తే మీ వస్తుంది. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చరు ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. సో ఈ ఎయిట్ మెథడ్స్ని మనం బై హార్ట్ చేసుకోవాలి. స్ట్రక్చర్స్ ఇచ్చినటువంటి సెంటెన్సు యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా చూసుకోవాలి. యాక్టివ్ వాయిస్లో ఏ మెథడ్లో ఉంది? ఫస్ట్ మెథడ్లో ఉందా, సెకండ్ మెథడ్లో ఉందా? ఫస్ట్ మెథడ్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ మెథడ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, థర్డ్ మెథడ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫోర్త్ మెథడ్ అంటే సింపుల్ పాస్ట్, ఫిఫ్త్ మెథడ్ పాస్ట్ కంటిన్యూస్, సిక్స్త్ మెథడ్ పాస్ట్ పర్ఫెక్ట్, సెవెంత్ మెథడ్ సింపుల్ ఫ్యూచర్, ఎయిత్ మెథడ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో మోడల్ ఆక్సిలరీ ఏదైనా ఇచ్చున్నారా యాక్టివ్ వాయిస్లో అంటే అది సెవెంత్ మెథడ్ ప్రకారం మార్చాలి. సో ఇచ్చినటువంటి వాటిలో ఏ మెథడ్లో ఉంది అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసి ఈ స్ట్రక్చర్స్ని కానీ ఈజీగా మనం నేర్చుకుంటే చాలా ఈజీగా మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మనం సెంటెన్స్ అనేటువంటిది మార్చవచ్చు. సో ఇక్కడ మనకు ఒక్కసారి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ నేర్చుకుందాం. ఫస్ట్ రూల్ ఏంటి? సెంటెన్స్లో ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ ప్లేస్లోకి రావాలి. సబ్జెక్ట్గా మార్చకూడదు, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. సెకండ్ రూల్, ఆ ఆబ్జెక్టు సరిపోయేటువంటి హెల్పింగ్ వర్బ్ రాయాలి. అంటే అక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది కదా, ఆ ఆబ్జెక్ట్కి సరిపోయేటువంటి హెల్పింగ్ వర్బ్ రాయాలి, సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్, వర్బ్ ఎప్పుడూ కూడా ప్యాసివ్ వాయిస్లో థర్డ్ ఫామ్లోనే ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే బై అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి. బై అనేటువంటి ప్రిపోజిషన్ అన్నిటికీ రాయాలి, రాయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో వచ్చిందనుకోండి TO2 రాయాలి. కంటైన్, త్రూ, లైన్ అనేటువంటి వర్డ్స్ వచ్చాయనుకోండి, వర్బ్స్ ఇన్ రావాలి. ప్లీజ్, సాటిస్ఫై, కవర్డ్ అనేటువంటి ప్రిపోజిషన్స్ వస్తే అనేటువంటి వర్బ్స్ వస్తే విత్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. టెన్త్ క్లాస్ లెవెల్లో ఇవి రావండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రమే ఇవి వస్తాయి. సర్ప్రైజ్, అస్టానిష్, వెక్స్, అన్నాయ్, రిజాయిస్డ్, వండర్డ్ అనేటువంటి వర్బ్స్ కానీ వస్తే ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఇక్కడ బై ప్లేస్లో ఇవి వస్తాయి, కానీ టెన్త్ క్లాస్ లెవెల్లో ఇవి రావు. ఇంటర్మీడియట్ లెవెల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెవెల్లో
I know వచ్చినప్పుడు 2 రావాలి నో వస్తే TO 2 రావాలి ఇవి ఎగ్జామ్ లో వచ్చేదానికి అవకాశం ఉంది కాంపిటీటివ్ ఎగ్జామ్ లో చూడండి ద రిజల్ట్ సర్ప్రైజ్డ్ మీ ఐ వాస్ సర్ప్రైజ్డ్ ఎట్ ద రిజల్ట్ సో ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ అనేటువంటిది వస్తే రిజల్ట్ సో సర్ప్రైజ్డ్ వచ్చింది సర్ప్రైజ్డ్ వచ్చినప్పుడు ఏం రావాలని చెప్పుకున్నాము ఎట్ రావాలి బై రాకూడదు సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్ ద రిజల్ట్ సో ఇవి జాగ్రత్త గుర్తు నో వస్తే టూ రావాలి కంటైన్ త్రో లైన్ వస్తే ఇన్ రావాలి ప్లీజ్ సాటిస్ఫై కవర్డ్ వస్తే విత్ రావాలి సర్ప్రైజ్ అస్టానిష్ వెక్స్ అన్నోయ్ రీజాయిస్డ్ వండర్డ్ వస్తే ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఏంటంటే ఉన్నటువంటి సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది సబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్ ఫిఫ్త్ మెథడ్ అనమాట ఇది కానీ కొన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉన్నాయి సంబడి సంవన్ అనేటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వస్తే మాత్రం సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయవలసినటువంటి అవసరం లేదు సంబడి కిల్ ద డాగ్ అన్నామనుకోండి ద డాగ్ వాజ్ కిల్డ్ సంబడి కిల్డ్ ద డాగ్ వాజ్ కిల్డ్ బై సంబడి రాయవలసినటువంటి అవసరం లేదు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏదన్నా ఉంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయవలసినటువంటి అవసరం లేదు సంబడి సంవన్ ఇలాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ను మనం రాయవలసినటువంటి అవసరం లేదు సో ఈ ఫైవ్ మెథడ్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే ఫస్ట్ మెథడ్ ఏంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది సెకండ్ మెథడ్ సూటబుల్ బీ ఫామ్ థర్డ్ మెథడ్ V3 ఫోర్త్ రూల్ బై సిక్ ఫిఫ్త్ రూల్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది మిగిలినటువంటి వర్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిని కాంప్లిమెంట్స్ అంటాం ఆ కాంప్లిమెంట్స్ యాజ్ ఇస్ అలాగే రాసేయాలి ఓకే ఇప్పుడు మరికొన్ని ఎక్సర్సైజ్ చూద్దామా ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ మెథడ్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో ఇది ఫస్ట్ మెథడ్ ఇది ఐ ఈట్ ఏ మ్యాంగో సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఐ ఈట్ ఏ మ్యాంగో స్టేట్మెంట్ మనకు స్టేట్మెంట్ వస్తే మనం ఈజీగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి అన్నింటినీ మార్చేయచ్చు స్టేట్మెంట్ మార్చచ్చు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మార్చచ్చు WH క్వశ్చన్స్ కూడా అన్నింటినీ మార్చేయచ్చు ఐ ఈట్ మ్యాంగో దీనికి నెగటివ్ ఎలా రాయొచ్చు దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు ఐ డు నాట్ ఈట్ మ్యాంగో దీని క్వశ్చన్కి ఎలా రాయొచ్చు డూ ఐ ఈట్ మ్యాంగో దీన్ని నెగటివ్ క్వశ్చన్కి ఎలా రాయొచ్చు డూ ఐ నాట్ ఈట్ మ్యాంగో దీన్ని ఎలా WH క్వశ్చన్ ఎలా రాసుకోవచ్చు వెన్ డూ ఐ ఈట్ మ్యాంగో ఓకే WH క్వశ్చన్ ఇప్పుడు మనకు ఐ ఈట్ మ్యాంగోని చూస్తున్నాం ఐ ఈట్ మ్యాంగోలో సబ్జెక్ట్ ఏంటి ఐ ఆబ్జెక్ట్ ఏంటి మ్యాంగో ఈట్ దేంట్లో ఉంది వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంది సో ఇది మెథడ్ నంబర్ 1 ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి మ్యాంగోని సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి మ్యాంగో సో సూటబుల్ బీ ఫామ్ ఏంటి మ్యాంగో వచ్చినప్పుడు సూటబుల్ బీ ఫామ్ ఈజ్ సెకండ్ రూల్ ఏంటి సూటబుల్ బీ ఫామ్ రాయాలి మ్యాంగో ఈజ్ నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి వర్బ్ ఇప్పుడు కూడా థర్డ్ ఫామ్లో ఉండాలి మ్యాంగో ఈజ్ వర్బ్ థర్డ్ ఫామ్ ఈటన్ నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటి బై అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి మ్యాంగో ఈజ్ ఈటన్ బై నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి ఐ సో మ్యాంగో ఈజ్ ఈటన్ బై ఐ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కపోతే ఎలా మారింది మీగా మారింది మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ సో ఈ విధంగా ఐ ఈట్ మ్యాంగో మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ సో ఇప్పుడు మనకు మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ మార్చేసాం ఎగ్జామ్లో మనకు ఎలా ఇచ్చాడంటే ఐ డు నాట్ ఈట్ మ్యాంగో అని ఇచ్చాడు ఐ ఈట్ మ్యాంగో ఇస్తే రాసేసాం ఐ డు నాట్ ఈట్ మ్యాంగో రాశాడు ఐ డు నాట్ నెగటివ్ ఇచ్చినప్పుడు సో డు నాట్ మర్చిపోండి నెగటివ్ని మర్చిపోండి డు నాట్ మర్చిపోండి ఐ ఈట్ మ్యాంగో మాత్రమే నీకు తెలుసు ఐ ఈట్ మ్యాంగోని మార్చావు నువ్వు ఏమొచ్చింది మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ వచ్చింది ఐ డు నాట్ ఈట్ మ్యాంగో నెగటివ్ వర్డ్ని మర్చిపోండి డు నాట్ రౌండ్ చేసేసింది ఐ ఈట్ మ్యాంగో మాత్రమే తెలుసు నీకు ఐ ఈట్ మ్యాంగోని మారిస్తే మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ వచ్చింది సో ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది చూడండి మ్యాంగో ఈజ్ నాట్ ఈటన్ బై మీ
mango is not eaten by me. So do not అనేటువంటి దాన్ని మర్చిపోతే I eat mango అవుతుంది. So I eat mango ని గన మనం జాగ్రత్తగా గన పైన మార్చున్నాం, mango is eaten by me వచ్చింది. So ఇలా వచ్చినటువంటి helping verb కి not చేరిస్తే negative statement passive voice లో మార్చినట్టు. Mango is not eaten by me. Mango is eaten by me. ఈ is not చేర్చామంటే ఈ నెగటివ్ స్టేట్మెంట్ అయిపోతుంది అన్నమాట. మ్యాంగో ఈజ్ నాట్ ఈటన్ బై మీ. ఓకే, నెక్స్ట్ మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ. దీనికి దీన్ని క్వశ్చన్గా చేయాలి అంటే ఎలా రాయాలి? ఇట్ ఐ ఈట్ మ్యాంగో. దీన్ని క్వశ్చన్గా చేయాలి అంటే ఎలా చేస్తాము? ఐ ఈట్ మ్యాంగో. ఇఫ్ దెర్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్ జస్ట్ హెల్పింగ్ వర్బ్ జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. So, I eat mango. దీన్ని మనము క్వశ్చన్గా చేయాలి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్గా చేయాలి. ఐ ఈట్ మ్యాంగో. ఇఫ్ దెర్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్ వీ కెన్ రైట్ ద హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాస్తే అది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్గా మారిపోతుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారుతుంది. ద ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ టూ టైప్స్, దట్ ఈస్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఏది లేకపోతే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఉపయోగించి మనము క్వశ్చన్గా తయారు చేయాలి. సో ఐ ఈట్ మ్యాంగో. సో వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంటే డూ కానీ డస్ కానీ ఉపయోగించి క్వశ్చన్గా తయారు చేస్తాం. వర్బ్ అనేటువంటిది సెకండ్ ఫామ్లో ఉందనుకోండి, డిడ్ ఉపయోగించి క్వశ్చన్గా తయారు చేయాలి. సో ఇప్పుడు I eat mango. So, verb first form లో ఉంది కాబట్టి verbకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే డజ్ ఉపయోగిస్తాం. అంటే ఐ హీ షీ ఇట్కి మాత్రం డజ్ ఉపయోగిస్తాం, రిమైనింగ్ సబ్జెక్ట్స్కి డూ ఉపయోగించాలి. సో ఇప్పుడు దీన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్గా తయారు చేయాలి అంటే ఎగ్జామ్లో మనకి ఇలా ఇచ్చాడు, డూ ఐ ఈట్ మ్యాంగో అని ఇచ్చాడు, డూ ఐ ఈట్ మ్యాంగో అని ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఈ డూని మర్చిపోండి, హెల్పింగ్ వర్బ్ని మర్చిపో. ఓకే, ఐ ఈట్ మ్యాంగో, ఐ ఈట్ మ్యాంగో. దీన్ని మార్చి చూద్దాం ఎలా వచ్చింది నీకు. మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ వచ్చింది కదా. సో ఉన్నటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురా. డూ ఐ ఈట్ మ్యాంగో కదా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ ముందుంది కాబట్టి డూని మర్చిపోండి. డూ వచ్చినా డజ్ వచ్చినా డిడ్ వచ్చినా మర్చిపోండి, దీన్ని మర్చిపోయి ఉన్నటువంటి సబ్జెక్ట్ని వర్బ్ని ఆబ్జెక్ట్ని చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాయండి. చూడండి, ఈజ్ మ్యాంగో ఈటన్ బై మీ, మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ వచ్చింది. సో ఈజ్ అనేటువంటిది సబ్జెక్ట్ ముందు కాని తీసుకొచ్చామంటే ఈజ్ మ్యాంగో ఈటన్ బై మీ. సో ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, డూ ఐ నాట్ ఈటన్ మ్యాంగో, డూ ఐ నాట్ ఈట్ మ్యాంగో. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, డూ ఐ నాట్ ఈట్ మ్యాంగో, డూ ఐ నాట్ ఈట్ ఏ మ్యాంగో. సో డోంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో అని కూడా రాసుకోవచ్చు, డోంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో ఆర్ డూ ఐ నాట్ ఈట్ ఏ మ్యాంగో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ఈజ్ మ్యాంగో ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని ముందు రాసావు, ఈజ్ మ్యాంగో నాట్ ఈటన్ బై మీ. ఇలా అయినా రాసుకోవచ్చు, ఈజ్ మ్యాంగో నాట్ ఈటన్ బై మీ. డూ ఐ నాట్ ఈట్ మ్యాంగో ఇచ్చాడనుకోండి, డూని మర్చిపోయి ఓకే నాట్ ఐ ఈట్ మ్యాంగో అని రాస్తున్నాం. సో మనకేమైంది, హెల్పింగ్ వర్బ్ ముందు రాస్తాం, ఈజ్ తర్వాత ఆబ్జెక్ట్ మ్యాంగో, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాయండి, ఈజ్ మ్యాంగో నాట్ ఈటన్ బై మీ. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అనుకోండి, ఈ హెల్పింగ్ వర్బ్ ముందు ఏం రాయాలి? హెల్పింగ్ వర్బ్ ముందు వెన్ ఈజ్ మ్యాంగో ఈటన్ బై మీ. సో ఇలా ఇచ్చనుకోండి, వెన్ డూ ఐ ఈట్ మ్యాంగో, వెన్ మర్చిపో, డూని మర్చిపో, వెన్ డూని మర్చిపోయి ఐ ఈట్ మ్యాంగోని మాత్రమే ఉందనుకొని దీన్ని మార్చండి. ఐ ఈట్ మ్యాంగోని మారిస్తే ఎలా వచ్చింది? మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ వచ్చింది. సో
ఇప్పుడు డూ ఉంది కాబట్టి ఎలా మార్చాము? ఈజ్ మ్యాంగో ఈటెన్ బై మీ. ఈజ్ని ముందుకు రాసావు, ఈజ్ మ్యాంగో ఈటెన్ బై మీ. సో ఈ హెల్పింగ్ వర్బ్ ముందు ఏదైతే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇచ్చున్నారో ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అలాగే రాసేసింది. వెన్ ఈజ్ మ్యాంగో ఈటెన్ బై మీ? వెన్ ఈజ్ మ్యాంగో ఈటెన్ బై మీ? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. అర్థమైందా? ఫస్ట్ మెథడ్ని స్టేట్మెంట్గా ఇచ్చినా, నెగటివ్ స్టేట్మెంట్గా ఇచ్చినా, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్గా ఇచ్చినా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా ఇచ్చినా కూడా ఇలా మార్చచ్చు. ఇప్పుడు మనము సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో. ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో. సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఆబ్జెక్ట్ మ్యాంగో. ఈటింగ్ అనేటువంటిది వర్బ్. ఇంగ్ ఫామ్ వచ్చింటే బీయింగ్ రావాలని మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ మ్యాంగో అని రాస్తాం. మ్యాంగో హెల్పింగ్ వర్బ్ ఏంటి? మ్యాంగోకి సూటబుల్ బీ ఫామ్ ఏంటి? ఈజ్. మ్యాంగో ఈజ్. సో ఈటింగ్ ఉంది కాబట్టి బీయింగ్ రావాలి. మ్యాంగో ఈజ్ బీయింగ్. నెక్స్ట్ వర్బ్ థర్డ్ ఫామ్లో రాయాలి. ఈట్, ఏట్, ఈటన్. ఈట్, ఏట్, ఈటన్. మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటి? బై. మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? మీ. మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కపోతే ఎలా అయింది? ఐ అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్కపోతే ఎలా మారిపోతుంది? మీగా మారుతుంది. మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై మీ. సో ఇప్పుడు మనకు నెగటివ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఐఆమ్ నాట్ ఈటింగ్ మ్యాంగో. ఐఆమ్ నాట్ ఈటింగ్ మ్యాంగో అన్నాం. సో మనకు హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి. మ్యాంగో ఇక్కడ మ్యాంగో మీరేం చేస్తారంటే నాట్ మర్చిపోండి, ఐఆమ్ ఈటింగ్ మ్యాంగోని మార్చేయండి. నాట్ని మర్చిపోమ్మా, ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో మార్చేయండి. ఎలా వచ్చింది? మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ వచ్చింది. సో నెగటివ్ స్టేట్మెంట్ అయితే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది. మ్యాంగో ఈజ్ నాట్ బీయింగ్ ఈటెన్ బై మీ. నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చుంటే ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి నాట్ని మర్చిపోయి రిమైనింగ్ సెంటెన్స్ని ఆల్రెడీ మార్చున్నాం. ఆ మార్చినటువంటి సెంటెన్స్కి ఈజ్ హెల్పింగ్ వర్బ్కి నాట్ చేరిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో ఇలా ఇలా ఎగ్జామ్లో యామ్ఐ ఈటింగ్ మ్యాంగో ఇచ్చాడు. యామ్ఐ ఈటింగ్ మ్యాంగో ఇది క్వశ్చన్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కష్టం అనుకుంటే కష్టమేం కాదు. స్టేట్మెంట్ మార్చడం మనకు వచ్చు కాబట్టి, ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో వచ్చు కాబట్టి యామ్ఐ ఈటింగ్ మ్యాంగోని ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురండి. యామ్ ఐ ఈటింగ్ మ్యాంగో ఇది ఎలా వస్తుంది? ఐఆమ్ ఈటింగ్ మ్యాంగోగా మారుస్తుంది. సబ్జెక్ట్ ముందుకు వస్తే ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో అవుతుంది. సో ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో మార్చడం మనకు వచ్చు కదా. మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై మీ. సో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చేసింది. సో యామ్ ఐ ఈటింగ్ మ్యాంగోకి మార్చినాము, ఈ హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొస్తే ఏమొస్తుంది? ఈజ్ మ్యాంగో బీయింగ్ ఈటన్ బై మీ. ఈజ్ మ్యాంగో బీయింగ్ ఈటన్ బై మీ. ఓకే, అదేవిధంగా యామ్ ఐ నాట్ ఈటింగ్ మ్యాంగో. యామ్ ఐ నాట్ ఈటింగ్ మ్యాంగో నెగటివ్. సో నెగటివ్ దీని గురించి మళ్ళీ చూద్దాం. దీని గురించి దీని గురించి మళ్ళీ చూద్దాం. దీన్ని ఇక్కడ యామ్ ఐ నాట్ ఈటింగ్ మ్యాంగో రావాలి. ఆరెంట్ ఐ ఈటింగ్ మ్యాంగో లేదంటే యామ్ ఐ నాట్ ఈటింగ్ మ్యాంగో రావాలి. సో ఈజ్ మ్యాంగో నాట్ బీయింగ్ ఈటన్ బై మీ. ఈజ్ మ్యాంగో తర్వాత నాట్ వస్తుంది, బీయింగ్ ఈటన్ బై మీ వస్తుంది. సో ఇప్పుడు మనకు దీని పక్కన పెడదాం. హౌ యామ్ ఐ ఈటింగ్ మ్యాంగో? హౌ యామ్ ఐ ఈటింగ్ మ్యాంగో? హౌను మర్చిపోండి, యామ్ ఐ ఈటన్ కదా. దీని ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో, హౌ యామ్ ఐ ఈటింగ్ మ్యాంగో కదా. హౌను మర్చిపోండి, ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో. సో ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో స్టేట్మెంట్ మీకు మార్చడం వచ్చు. ఐఆమ్ ఈటింగ్ మ్యాంగో, మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై మీ ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటన్ బై మీలో నుంచి
యామ్ ప్లేస్లో మొదట ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ముందు పెట్టాం. ఎలా వచ్చినప్పుడు ఈజ్ మ్యాంగో బీయింగ్ ఈటన్ బై మీ, ఈజ్ మ్యాంగో బీయింగ్ ఈటన్ బై మీ, ఈజ్ మ్యాంగో బీయింగ్ ఈటన్ బై. ఇచ్చినటువంటి క్వశ్చన్ వర్డ్ ఏదైతే ఉందో అది హెల్పింగ్ వర్బ్ ముందు అలాగే రాసేయండి. హౌ ఇస్తే హౌ, వెన్ ఇస్తే వెన్, వేర్ ఇస్తే వేర్, వై ఇస్తే వై. ఏ క్వశ్చన్ వర్డ్ ఇచ్చుంటారో ఆ క్వశ్చన్ వర్డ్ని హెల్పింగ్ వర్బ్ ముందు రాసేసింది. హౌ ఈజ్ మ్యాంగో బీయింగ్ ఈటన్ బై మీ. ఓకే, సో WH క్వశ్చన్ కావచ్చు, SRNO టైప్ క్వశ్చన్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, నెగటివ్ స్టేట్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా మనకు ఒక స్టేట్మెంట్ మార్చడం వస్తే మిగిలినవి అన్నీ కూడా ఈజీగా మార్చేయచ్చు. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దామా. మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమై ఉండాలండి, ఆర్ కాదు ఏమై ఉండాలి. నెక్స్ట్ థర్డ్ రూల్, థర్డ్ మెథడ్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్, ఐ హ్యావ్ ఈటన్ మ్యాంగో. సో మ్యాంగో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వస్తే బీన్ రావాలి. మ్యాంగో హ్యాస్, మ్యాంగోకి సరిపోయేటువంటి సూటబుల్ బీ ఫామ్ హ్యాజ్. ఇక్కడ ఐ వచ్చినప్పుడు హ్యావ్ వచ్చింది, కానీ మ్యాంగోకి హ్యాజ్ రాస్తుంది ఇట్ కాబట్టి. మ్యాంగో హ్యాస్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వస్తే బీన్ రావాలని చెప్పున్నాం కదా. మ్యాంగో హ్యాస్ బీన్ ఈటన్ బై మీ, వర్బ్ థర్డ్ ఫామ్ బై మీ. అదేవిధంగా నెగటివ్, ఐ హ్యావ్ నాట్, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తాం. సో హ్యావ్ ఐ ఈటన్ ఏ మ్యాంగో, హ్యావ్ని ఏం చేస్తావు సబ్జెక్ట్ ముందు రాసుకున్నావు, ఐ హ్యావ్ ఈటన్ ఏ మ్యాంగో. సో మీకు మ్యాంగో హ్యాస్ బీన్ ఈటన్ బై మీ ఇలా వచ్చింది కాబట్టి ఈ హ్యాజ్ని ఏం చేస్తాము సబ్జెక్ట్ ముందు రాస్తే సరిపోతుంది. హ్యాజ్ మ్యాంగో బీన్ ఈటన్ బై మీ, హ్యావ్ ఐ మ్యాంగో, హ్యావ్ ఐ ఈటన్ మ్యాంగో, హ్యాజ్ మ్యాంగో బీన్ ఈటన్ బై మీ, హ్యాజ్ మ్యాంగో బీన్ ఈటన్ బై మీ. ఓకే, హ్యావ్ ఐ నాట్ ఈటన్ మ్యాంగో, హ్యాజ్ మ్యాంగో నాట్ బీన్ ఈటన్ బై మీ. ఈ స్ట్రక్చర్స్ రూల్స్ ఇందాక చెప్తున్నాం కదా, అవి జాగ్రత్తగా చూసుకొని మార్చితే సరిపోతుంది. సో వేర్ హ్యావ్ ఐ ఈటన్ మ్యాంగో, వేర్ని మర్చిపో, హ్యావ్ని సబ్జెక్ట్ ముందు రాసుకో, ఐ హ్యావ్ ఈటన్ మ్యాంగో. సో ఐ హ్యావ్ ఈటన్ మ్యాంగో ఎలా వచ్చింది, మ్యాంగో హ్యాస్ బీన్ ఈటన్ బై మీ, హ్యాజ్ సబ్జెక్ట్ ముందురాయి, హ్యాజ్ మ్యాంగో బీన్ ఈటన్ బై మీ. సో హ్యాజ్ మ్యాంగో బీన్ ఈటన్ బై మీ హెల్పింగ్, ఇక్కడ సబ్జెక్ట్ క్వశ్చన్ వర్డ్ ఏముంది, వేర్ ఉంది. సో వేర్ని ముందు రాసేసి వేర్ హ్యాజ్ మ్యాంగో బీన్ ఈటన్ బై మీ. సో ఇది థర్డ్ రూల్, థర్డ్ మెథడ్ ఇలా జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్, ఐ ఏట్ మ్యాంగో. సో మ్యాంగో వాస్ ఈటన్ బై మీ, ఐ డిడ్ నాట్ ఈట్ మ్యాంగో, నెగటివ్ స్టేట్మెంట్. మ్యాంగో వాజ్ నాట్ ఈటన్ బై మీ. రూల్స్ ఇందాక మెథడ్స్ నేర్చుకున్నాం కాబట్టి జస్ట్ ఎక్సర్సైజ్ కొద్దిగా చూద్దాం, ప్రాక్టీస్ అంతేవి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ ఎలా ఫాలో అయ్యామో ఫోర్త్ మెథడ్ కూడా అలాగే ఫాలో అయిపోతాం. డిడ్ ఐ ఈట్ మ్యాంగో, డిడ్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బ్ అనేటువంటిది సెకండ్ ఫామ్లో ఉండదు, ఫస్ట్ ఫామ్లోనే ఉంటుంది. డిడ్ ఐ ఈట్ మ్యాంగో, డిడ్ని మర్చిపో, డిడ్ పాస్ట్లో ఉంది కాబట్టి ఐ, ఇక్కడ ఐ ఈట్ వచ్చింది, డిడ్ మర్చిపోయాం కాబట్టి ఐ ఏట్ మ్యాంగో. ఇది ఎలా వస్తుంది, మ్యాంగో వాజ్ ఈటన్ బై మీ. సో ఇక్కడ వాజ్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి వాజ్ ముందు రాసేస్తాం, వాజ్ మ్యాంగో ఈటన్ బై మీ. ఓకే, డిడ్ ఐ నాట్ ఈటన్ మ్యాంగో, సో వాజ్ మ్యాంగో ముందు హెల్పింగ్ వర్బ్ రాస్తాము, తర్వాత సబ్జెక్ట్ రాస్తాము, తర్వాత నాట్ రాస్తాము, తర్వాత V3, తర్వాత బై ప్లస్ మీ అనేటువంటిది రాస్తాం నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి. డిడ్ ఐ నాట్ ఈట్ మ్యాంగో, వాజ్ మ్యాంగో నాట్ ఈటన్ బై మీ. వెన్ డిడ్ ఐ ఈట్ మ్యాంగో, వెన్ మర్చిపోండి, డిడ్ మర్చిపోండి, ఐ ఏట్ మ్యాంగో. సో మ్యాంగో వాజ్ ఈటన్ బై మీ. సో డిడ్ ప్లేస్లో వాజ్ను ముందుకు తీసుకొచ్చావు, వాజ్ మ్యాంగో ఈటన్ బై మీ. క్వశ్చన్ వర్డ్ ఏముంది, వెన్ ఉంది. సో వెన్ అలాగే రాస్తాం, వెన్ వాజ్ మ్యాంగో ఈటన్ బై మీ. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ మెథడ్. ఓకే, ఫోర్త్ మెథడ్. నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్, ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో. ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో ఫిఫ్త్ మెథడ్, పాస్ట్ కంటిన్యూస్. సో మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటన్ బై మీ,
mango was being eating వచ్చింది కాబట్టి being రావాలి eating being eaten by me mango was being eaten by me okay next I was not eating mango so not మర్చిపోండి I was eating mango కదా so helping of తర్వాత not రాస్తాం mango was not being eaten by me not మర్చిపోండి స్టేట్ నెగటివ్ స్టేట్మెంట్ లో not మర్చిపోండి I was eating mango ఎలా వచ్చింది mango was eating by me అని వచ్చింది కదా సో హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాసేద్దాం మ్యాంగో వాజ్ నాట్ బీయింగ్ ఈటెన్ బై మీ ఓకే వాజ్ ఐ ఈటింగ్ మ్యాంగో దీన్ని మనం ఎలా రాయొచ్చు స్టేట్మెంట్గా ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో సో మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటెన్ బై మీగా మార్చుకున్నాం సో వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాద్దాం వాజ్ మ్యాంగో బీయింగ్ ఈటెన్ బై మీ సో ఐ మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటెన్ బై మీ వచ్చింది కదా ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాద్దాం వాజ్ మ్యాంగో బీయింగ్ ఈటెన్ బై మీ సో ఇలా మనము పాస్ట్ కంటిన్యూస్ని ఇలా రాసుకోవచ్చు ఓకే వెన్ వాజ్ ఐ ఈటింగ్ మ్యాంగో వెన్ వాజ్ ఐ ఈటింగ్ మ్యాంగో ఇక్కడ చూడండి వెన్ వాజ్ ఐ ఈటింగ్ మ్యాంగో వెన్ మర్చిపో వాజ్ ఉంది కదా సబ్జెక్ట్ ముందుకు తీసుకురా ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో ఐ వాజ్ ఈటింగ్ మార్చడం నీకు వచ్చు సబ్జెక్ట్ స్టేట్మెంట్ మార్చడం వస్తే రిమైనింగ్ నెగటివ్ స్టేట్మెంట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఏదైనా మార్చేయచ్చు వెన్ మర్చిపోండి హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురండి ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్గా మార్చాలి అంటే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్గా మారుతుంది ఆ హెల్పింగ్ వర్బ్ ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ రాస్తే డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా మారుతుంది ఓకే అర్థమైందా సో ఇప్పుడు మనకు వెన్ వాజ్ ఐ ఈటింగ్ మ్యాంగో వెన్ మర్చిపో ఈ వాజ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే ఐ ముందు తీసుకొస్తే ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో సో అది మాత్రం నీకు వచ్చు మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటన్ బై మీ వచ్చింది కదా మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటన్ బై మీ వచ్చింది సో మనకు హెల్పింగ్ వర్బ్ వాజ్ను ముందు తీసుకొచ్చేసింది వాజ్ మ్యాంగో బీయింగ్ ఈటన్ బై మీ సో ఆ హెల్పింగ్ వర్బ్ ముందు ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ వర్డ్ ఇచ్చినారో ఆ క్వశ్చన్ వర్డ్ అలాగే రాసేసింది సో వెన్ వాజ్ మ్యాంగో బీయింగ్ ఈటన్ బై మీ అర్థమైందా సో ఇది పాస్ట్ కంటిన్యూస్ ఫిఫ్త్ మెథడ్ నెక్స్ట్ సిక్స్త్ మెథడ్ ఐ హ్యాడ్ ఈటన్ మ్యాంగో పాస్ట్ పర్ఫెక్ట్ ఐ హ్యాడ్ ఈటన్ మ్యాంగో మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటన్ బై పాస్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తాం మ్యాంగో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ రాసాం తర్వాత హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వస్తే బీన్ రావాలి కాబట్టి మ్యాంగో హ్యాడ్ బీన్ రాసాం నెక్స్ట్ వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈటన్ రాసాము వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటి బై అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి కాబట్టి బై రాసాం తర్వాత ఐ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ పోతే ఎలా మారింది మీగా మారింది సో మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటన్ బై మీ సో ఇప్పుడు మీకు నెగటివ్లో ఇస్తున్నాం మనము ఐ హ్యాడ్ నాట్ ఈటన్ మ్యాంగో ఐ హ్యాడ్ నాట్ ఈటన్ మ్యాంగో సో మనకు నాట్ వచ్చింది కాబట్టి నాట్ని మర్చిపో ఐ హ్యాడ్ ఈటన్ మ్యాంగో సో ఎలా వచ్చింది మనకు మ్యాంగో హ్యాడ్ వచ్చింది మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటన్ బై మీ వచ్చింది ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది మ్యాంగో హ్యాడ్ నాట్ బీన్ ఈటన్ బై మీ ఇప్పుడు మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్గా ఇచ్చారు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్గా ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా ఇచ్చారు హ్యాడ్ ఐ ఈటన్ మ్యాంగో సో హ్యాడ్ ఐ ఈటన్ మ్యాంగోని స్టేట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి ఐ హ్యాడ్ ఈటన్ మ్యాంగో సబ్జెక్ట్కి ముందు హ్యాడ్ రాసేస్తాం సో ఐ హ్యాడ్ ఈటన్ మ్యాంగో మాత్రం మనకు వచ్చు కదా మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటన్ బై మీ ఈ వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాయండి సరిపోతుంది సో హ్యాడ్ని సబ్జెక్ట్ ముందు రాస్తే హ్యాడ్ మ్యాంగో బీన్ ఈటన్ బై మీ మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటన్ బై మీ అది స్టేట్మెంట్ని మార్చాము హ్యాడ్ మ్యాంగో బీన్ ఈటన్ బై మీ అదేమైంది అది ఆబ్జెక్ట్ని ఇలా హ్యాడ్ని సబ్జెక్ట్ ముందుకు మనం తీసుకొచ్చామంటే క్వశ్చన్ అయిపోతుంది అనమాట సో స్టేట్మెంట్ను మార్చి స్టేట్మెంట్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు తీసుకొస్తే అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్గా మారిపోతుంది ఓకే ఇప్పుడు నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అమ్మా హ్యాడ్ ఐ నాట్ ఈటన్ మ్యాంగో ఇప్పుడు మనకు హ్యాడ్ ఐ నాట్ వచ్చింది కదా హ్యాడ్ రాసి సబ్జెక్ట్ రాసి
సబ్జెక్ట్ తర్వాత నాట్ రాస్తాం, లేదంటే హ్యాడ్ ఎంటర్ అయినా రాసుకోవచ్చు. హ్యాడ్ మ్యాంగో నాట్ బీన్ ఈటెన్ బై మీ. హ్యాడ్ రాసాము, తర్వాత సబ్జెక్ట్ రాసాము, ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ మ్యాంగో, దాని తర్వాత నాట్ రాసి నెగిటివ్ వర్డ్ రాసి బీన్ ఈటెన్ బై మీ అలా రాసుకోవచ్చు. లేదంటే హ్యాడెంట్ మ్యాంగో బీన్ ఈటెన్ బై మీ అలా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ హౌ హ్యాడ్ ఐ ఈటెన్ మ్యాంగో ఇచ్చాడు, హౌ మర్చిపో, హ్యాడ్ ఎలా రాసాము, ఐ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో. సో ఇప్పుడు ఐ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో, మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటెన్ బై మీగా మారింది. సో ఈ హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి అప్పుడు, హ్యాడ్ మ్యాంగో ఈటెన్ బై మీ. సో హ్యాడ్ మ్యాంగో ఈటెన్ బై మీ రాసిన తర్వాత ఇక్కడ హౌ అనేటువంటి క్వశ్చన్ ఇవ్వండి, హెల్పింగ్ వర్బ్ ముందు అలాగే రాసేస్తాం, హౌ హ్యాడ్ మ్యాంగో బీన్ ఈటెన్ బై మీ. సో ఇలా స్టేట్మెంట్ అనేటువంటిది వస్తే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏదైనా కూడా ఈజీగా డబుల్ ఎస్ఆర్ నో టైప్ అయినా మార్చేయచ్చు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయినా మార్చేయచ్చు. నెక్స్ట్ సెవెంత్ రూల్, సెవెంత్ రూల్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకున్నాము, ఐ షాల్ ఈట్ మ్యాంగో. ఐ షాల్ ఈట్ మ్యాంగో, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, మ్యాంగో, సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ మ్యాంగో విల్, మ్యాంగో విల్. నెక్స్ట్ బి రావాలి, మ్యాంగో విల్ బి వర్బ్ థర్డ్ ఫామ్ ఈటన్ ఫోర్త్ రూల్ బై సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తే మీగా మారింది. మ్యాంగో విల్ బి ఈటన్ బై మీ, మ్యాంగో విల్ బి ఈటన్ బై మీ. సో బి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ తర్వాత బి రావాలి. ఓకే, విల్ బి ఈటన్ బై మీ. సో ఇక్కడ ఐ షల్ నాట్ ఈట్ మ్యాంగో, నాట్ని మర్చిపో, ఐ షల్ ఈట్ మ్యాంగో మార్చడం వచ్చింది కదా. సో మ్యాంగో విల్ నాట్ బి ఈటన్ బై మీ, విల్ తర్వాత నాట్ రాస్తాం, హెల్పింగ్ వర్బ్ తర్వాత విల్ నాట్ బి ఈటన్ బై మీ. మ్యాంగో విల్ నాట్ బి ఈటన్ బై మీ. షల్ ఐ ఈట్ మ్యాంగో, సో దీన్ని స్టేట్మెంట్గా మార్చాలంటే ఐ షల్ ఈట్ మ్యాంగో. ఐ షల్ ఈట్ మ్యాంగో మనకు మార్చడం వచ్చు కదా ప్యాసివ్ వాయిస్, మ్యాంగో విల్ బి ఈటన్ బై మీ. సో షల్ ఐ ఈట్ మ్యాంగో, మ్యాంగో షల్ ఐ ఈట్ మ్యాంగో ఎలా మార్చాము, మ్యాంగో విల్ బి ఈటన్ బై మీ. ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చేసింది, విల్ మ్యాంగో బి ఈటన్ బై మీ, విల్ మ్యాంగో బి ఈటన్ బై మీ. సో ఇలా మార్చుకోవచ్చు. వై షల్ ఐ ఈట్ మ్యాంగో, వైని మర్చిపో, షల్ని సబ్జెక్ట్ ముందు తీసుకురా, ఐ షల్ ఈట్ మ్యాంగో. సో ఇచ్చినటువంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయినా కావచ్చు, ఇచ్చినటువంటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయినా కావచ్చు, ముందు స్టేట్మెంట్గా మార్చండి, ఐ షల్ ఈట్ మ్యాంగో. సో ఐ షల్ ఈట్ మ్యాంగో ఎలా మారింది, షల్ మ్యాంగో విల్ బి ఈటన్ బై మీగా మారింది. ఐ షల్ ఈట్ మ్యాంగో, మ్యాంగో విల్ బి ఈటన్ బై మీగా మారింది. సో ఇప్పుడు ఈ విల్ని ఏం తీసుకొస్తాము, మ్యాంగోకు ముందు తీసుకురావాలి. సో విల్ మ్యాంగో బి ఈటన్ బై మీ. సో ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏముంది, వై ఉంది. ఈ హెల్పింగ్ వర్బ్ ముందు ఏం చేయాలి, వై విల్ మ్యాంగో బి ఈటన్ బై మీ. సో ఇలా ఒక స్టేట్మెంట్ అనేటువంటిది మార్చడం వస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కావచ్చు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కావచ్చు, ఏదైనా మార్చవచ్చు. ఇప్పుడు మనము మోడల్ ఆక్సిలరీస్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఈట్ మ్యాంగో వచ్చింది మోడల్ ఆక్సిలరీ, కెన్ కావచ్చు, కుడ్ షుడ్ వుడ్ ఏదైనా కావచ్చు. మోడల్ ఆక్సిలరీ వస్తే ఐ కెన్ ఈట్ మ్యాంగో అనుకోండి, మ్యాంగో కెన్ బి ఈటన్ బై మీ, మ్యాంగో కెన్ బి ఈటన్ బై మీ. సో మోడల్ ఆక్సిలరీ ఏదైతే వస్తుందో అదే మోడల్ ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించి సెవెంత్ రూల్ని ఏ విధంగా అయితే మార్చామో అదే విధంగా మోడల్ ఆక్సిలరీస్ని కూడా ఇదే విధంగా మార్చాలి. సో ఇది మనకు సెవెంత్ రూల్. నెక్స్ట్ ఎయిత్ రూల్, ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు కాబట్టి ఎయిత్ మెథడ్, మనకు ఎయిట్ మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇచ్చేటువంటి స్టేట్మెంటు ఏ మెథడ్లో ఉంది, ఫస్ట్ మెథడా, సెకండ్ మెథడా, థర్డ్ మెథడా అనేటువంటిది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ మెథడ్ యొక్క స్ట్రక్చర్స్ నేర్చుకొని ఆ స్ట్రక్చర్స్ ప్రకారం మనం ప్యాసివ్ వాయిస్కి మార్చాలి. ఇక్కడ చూడండి, ఐ షల్ హ్యావ్ ఈటన్ మ్యాంగో, ఐ షల్ హ్యావ్ ఈటన్ మ్యాంగో. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ మ్యాంగో, మ్యాంగో వచ్చినప్పుడు విల్ రావాలి, విల్ హ్యావ్ సబ్జెక్ట్ మనకు స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. మ్యాంగో విల్ హ్యావ్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వచ్చినప్పుడు వెంటనే బీన్ రావాలి, మ్యాంగో విల్ హ్యావ్ బీన్. నెక్స్ట్ వర్బ్ థర్డ్ ఫామ్ ఈటన్, నెక్స్ట్ బై అనేటువంటి ప్రిపోజిషన్, తర్వాత ఐ మీగా మారుతుంది. మ్యాంగో విల్ హ్యావ్ బీన్ ఈటన్ బై మీ, మ్యాంగో విల్ హ్యావ్ బీన్, మ్యాంగో విల్ హ్యావ్ బీన్ ఈటన్ బై మీ.
నెక్స్ట్ ఐ షెల్ నాట్ హ్యావ్ ఈటన్ మ్యాంగో నెగటివ్లో ఇచ్చారు సో మ్యాంగో విల్ హ్యావ్ నాట్ బీన్ ఈటన్ బై మీ మ్యాంగో అలాగే రాస్తాం విల్ హ్యావ్ అలాగే రాస్తాం హెల్పింగ్ వర్బ్ విల్ హ్యావ్ తర్వాత నాట్ రాసి బీన్ ఈటన్ బై మీ మ్యాంగో విల్ హ్యావ్ నాట్ బీన్ ఈటన్ బై మీ ఇలా రాయాలి షల్ ఐ హ్యావ్ ఈటన్ మ్యాంగో షల్ ఐ హ్యావ్ ఈటన్ మ్యాంగో సో దీన్ని స్టేట్మెంట్గా మార్చితే ఐ షల్ హ్యావ్ ఈటన్ మ్యాంగో ఐ షల్ హ్యావ్ ఈటన్ మ్యాంగో మనకు మార్చడం వచ్చు కదా ఐ షల్ హ్యావ్ ఈటన్ మ్యాంగో మ్యాంగో విల్ హ్యావ్ బీన్ ఈటన్ బై మీ ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ విల్ని ముందుకు తీసుకొస్తాం సో విల్ మ్యాంగో హ్యావ్ బీన్ ఈటన్ బై మీ విల్ మ్యాంగో హ్యావ్ బీన్ ఈటన్ బై మీ ఇలా మనము హెల్పింగ్ వర్బ్ని ముందు స్టేట్మెంట్ని వస్తే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈజీగా మనం మార్చేయచ్చు స్టేట్మెంట్ మార్చడం వస్తే చాలు మనకు ఈ మెథడ్స్లో ఏ మెథడ్ ఫాలో అవుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ చూడండి వేర్ షల్ ఐ హ్యావ్ ఈటన్ మ్యాంగో వేర్ షల్ ఐ హ్యావ్ వేర్ని మర్చిపోండి షల్ ఐ హ్యావ్ని ఐ షల్ హ్యావ్ ఈటన్ మ్యాంగోగా మార్చుకోండి స్టేట్మెంట్గా మార్చుకోండి మ్యాంగో విల్ హ్యావ్ బీన్ ఈటన్ బై మీ ఇలా వచ్చింది సో విల్ ముందు రాయండి విల్ మ్యాంగో హ్యావ్ బీన్ ఈటన్ బై మీ సో దాని ముందు క్వశ్చన్ వర్డ్ ఏముంది వేర్ వేర్ విల్ మ్యాంగో హ్యావ్ బీన్ ఈటన్ బై మీ ఓకే సో నెగటివ్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలి ఐ షల్ నాట్ హ్యావ్ ఈటన్ మ్యాంగో ఐ షల్ నాట్ హ్యావ్ ఈటన్ మ్యాంగో సో షల్ని ముందు రాయండి ఐ షల్ నాట్ హ్యావ్ షల్ ఐ నాట్ హ్యావ్ కదా ఐ షల్ నాట్ హ్యావ్గా మార్చండి ఐ షల్ నాట్ హ్యావ్ ఈటన్ మ్యాంగో స్టేట్మెంట్ సో ఇలా వచ్చింది విల్ మ్యాంగో హ్యావ్ బీన్ ఈటన్ బై మీ ఇలా వచ్చినప్పుడు విల్ మ్యాంగో నాట్ హ్యావ్ బీన్ ఈటన్ బై మీ విల్ మ్యాంగో నాట్ హ్యావ్ బీన్ ఈటన్ బై మీ ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ సెంటెన్స్ సో ఈ విధంగా మనకు ఫస్ట్ స్టేట్మెంట్ మార్చడం వస్తే ఆ స్టేట్మెంట్ని ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ ఇచ్చిన ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఇచ్చిన డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ మార్చడం వస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ని స్టేట్మెంట్గా మార్చుకోవాలంటే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే స్టేట్మెంట్ అయిపోతుంది సో అలా మార్చిన తర్వాత ఆ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చేసామంటే అది ప్యాసివ్ వాయిస్ అయిపోతుందన్నమాట అదేవిధంగా జాగ్రత్తగా మనము ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో స్టేట్మెంట్ మార్చడం వస్తే మిగతావన్నీ కూడా ఈజీగా మార్చేయచ్చు ఈ 8 మెథడ్స్ రూల్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోండి ఈ స్ట్రక్చర్స్ ప్రకారం జాగ్రత్తగా ఈ 8 మెథడ్స్ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ మెథడ్లో ఉంది ఫస్ట్ మెథడా సెకండ్ మెథడా థర్డ్ మెథడా ఫోర్త్ మెథడా ఫిఫ్త్ మెథడా సిక్స్త్ మెథడా సెవెంత్ మెథడా ఎయిత్ మెథడా ఈ మెథడ్స్ చూసుకొని ఈ 5 స్టెప్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి రావడం సూటబుల్ బీ ఫామ్ V3 బై ప్లస్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఈయింగ్ ఫామ్ వచ్చుంటే యాక్టివ్ వాయిస్లో బీయింగ్ రావాలి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వచ్చుంటే బీన్ రావాలి ఈ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్కి పోగా మిగిలినటువంటి సెంటెన్స్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిని కాంప్లిమెంట్ అంటాం వాటిని యాజ్ ఈజ్ అలాగే రాసేయాలి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఇఫ్ దేర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ ఒక సెంటెన్స్ నందు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ బుక్ విల్ బి ఇక్కడ ఐ షల్ గివ్ యూ ఏ బుక్ ఐ షల్ గివ్ యూ ఏ బుక్ ఐ షల్ ఐ సబ్జెక్ట్ గివ్ ఆబ్జెక్ట్ యు అనేటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ బుక్ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్స్ ఇక్కడ 2 ఉన్నాయి ఐ షల్ గివ్ యూ ఏ బుక్ యు అనేటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది థింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది సో వీటిని మనము 2 మెథడ్స్లో మార్చుకోవచ్చు ఓకే 2 మెథడ్స్లో మార్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగించి మారుస్తున్నాం ఏ బుక్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ బుక్ సూటబుల్ బీ ఫామ్ విల్ ఐ షల్ వచ్చింది కాబట్టి సింపుల్ ఫ్యూచర్ ఇది ఎన్నో మెథడ్ ఇది 7th మెథడ్ అన్నమాట ఏ బుక్ విల్ బి గివన్ ఏ బుక్ విల్ బి గివన్ టు యూ బై మీ
సో ఇక్కడ ఏ బుక్ విల్ బీ గివన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ బుక్ రాసాం విల్ బీ గివన్ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని టు యూ ఎవరికి ఇచ్చా టు యూ తర్వాత బై రాసి ఐకి ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తే మీగా మారుతుంది సో ఇక్కడ మనకు టూ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు మొదటి డైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే ఏ బుక్ విల్ బీ గివన్ టు యూ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని రాసి తర్వాత బై మీ రాయాలి ఇంకొక మెథడ్ ఏంటంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేశారనుకోండి యూ విల్ బీ గివన్ ఏ బుక్ బై మీ యూ విల్ బీ గివన్ ఓకే యూ రాసావు విల్ బీ గివన్ ఏ బుక్ బై మీ సో ఇలా టూ మెథడ్స్ ఉన్నాయన్నమాట డైరెక్ట్ ఆబ్జెక్ట్తో ఉపయోగిస్తే ఏ బుక్ విల్ బీ గివన్ టు యూ బై మీ అలా రాయాలి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తే యూ విల్ బీ గివన్ ఏ బుక్ బై మీ సో మనకు ఈ రూల్స్ నేర్చుకున్నాం కదా స్ట్రక్చర్స్ యొక్క రూల్స్ సెవెంత్ రూల్ ప్రకారము సబ్జెక్టు షల్లార్ విల్ ప్లస్ బీ ప్లస్ వి త్రీ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకున్నాం కదా సో ఆ రూల్ ప్రకారం యూ విల్ బీ గివన్ ఏ బుక్ బై మీ ఇలా రాయాల్సి ఉంటుందన్నమాట సో టూ ఆబ్జెక్ట్స్ ఉంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగించి ప్యాసివ్ వాయిస్ మార్చచ్చు ఇన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగించి కూడా ప్యాసివ్ వాయిస్కి మార్చచ్చు డైరెక్ట్ ఆబ్జెక్ట్ థింగ్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము పర్సన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి పిలుస్తాం ఒకవేళ విచ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అన్నీ నేర్చుకున్నాం మనము కానీ విచ్ దట్ సారీ వాట్ విచ్ అనేటువంటి క్వశ్చన్స్తో స్టార్ట్ అయ్యాయనుకోండి అప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా మారుస్తాము అనేటువంటిది చూద్దాం విచ్ వాట్ అనేటువంటి వాటితో స్టార్ట్ అయితే వాట్ డూ యూ వాంట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాట్ విచ్ ఏదైతే ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయాలి వాట్ విచ్ను వాక్యం మొదట అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయాలి వాట్ సెకండ్ స్టెప్ వర్బ్ను ప్యాసివ్లోకి మార్చుకోవాలి డూ అనేది ప్రజెంట్ ఫామ్లో ఉంది దానికి ప్యాసివ్ ఎలా మార్చుకోవచ్చు డూ వాంట్ సో వాంట్ అనేటువంటిది మెయిన్ వర్బ్ వాట్ డూ యూ వాంట్ సో ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి వాంట్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చుకోవచ్చు ఈజ్ వాంటెడ్ సో వాట్ డూ యూ వాంట్ కదా ఫస్ట్ వాట్ అలాగే రాసేసాము సెకండ్ మెయిన్ వర్బ్ని ప్యాసివ్లోకి మార్చాం ఈజ్ వాంటెడ్ వాట్ ఈజ్ వాంటెడ్ థర్డ్ రూల్ ఏంటంటే బై అలాగే రాయాలి వాట్ ఈజ్ వాంటెడ్ బై ఫోర్త్ రూల్ ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏముంది వాట్ డూ యూ వాంట్ ఎవరైతే ఉందో అది సబ్జెక్ట్ని దాని తర్వాత అలాగే యాజ్టిగా రాసారు వాక్యంలో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి రాయాలి బై అక్కడ యూ ఉంది కాబట్టి యూ అలాగే రాస్తాం వాట్ నెక్స్ట్ వాట్ ఈజ్ వాంటెడ్ బై యూ వాట్ ఈజ్ వాంటెడ్ బై యూ ఓకే అదేవిధంగా ఇంకో సెంటెన్స్ చూద్దాం వాట్ డస్ హీ సెలెక్ట్ వాట్ అలాగే రాసాము సెలెక్ట్ ఈజ్ సెలెక్టెడ్ నెక్స్ట్ బై అలాగే రాసాము హీ ఆబ్జెక్ట్ ప్లస్కి వస్తే హిమ్ వాట్ ఈజ్ సెలెక్టెడ్ బై హిమ్ విచ్ డిడ్ రాధా చూస్ సో విచ్ అలాగే రాసేసాము ఇక్కడ చూజ్ ఉంది కాబట్టి డిడ్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ కాబట్టి విచ్ వాజ్ చూజన్ నెక్స్ట్ బై అనేటువంటి ప్రిపోజిషన్ రాసాం తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ రాధా రాధాను అలాగే రాసేసాం విచ్ వాజ్ చూజన్ బై రాధా సో రాధా అనేటువంటిది ప్రాపర్ నౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్లో రాయాలి విచ్ వాజ్ చూజన్ బై రాధా సో ఈ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కావచ్చు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అన్నీ ఒక రకంగా ఉంటే విచ్ వాట్ అనేటువంటిది మాత్రం ఈ ఫోర్ స్టెప్స్ ఉపయోగించి మార్చవలసి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా హూ కూడా హూను మార్చేదానికి కూడా ఒక డిఫరెంట్ మెథడ్ ఉంది ఆ మెథడ్ని చూద్దాం హూను మార్చేదానికి ఇప్పుడు చూడండి హూ టీచెస్ ఇంగ్లీష్ స్టెప్ వన్ హూ అనేది ఎలా మారుతుందంటే బై హూమ్గా మారాలి హూ ఎలా మారుతుంది బై హూమ్గా మారుతుంది సో బై హూమ్ నెక్స్ట్
సెకండ్ స్టెప్ ఏంటంటే ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చి బై హోమ్ తర్వాత కొంత గ్యాప్ వదిలి రాయాలి. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇంగ్లీష్. బై హోమ్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ని రాయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే హూ అనేది బై హూమ్గా మారుతుంది. సెకండ్ స్టెప్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ని కొంత గ్యాప్ ఇచ్చి వదులుతాం. సో టీచర్స్, టీచర్స్ అనేటువంటి దానికి మనము ప్యాసివ్ వాయిస్ని మార్చుకోవాలి. ఈస్ టాట్. సో వర్బ్ ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఈజ్ టాట్ వచ్చింది కదా, టీచర్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ టాట్ అనేటువంటిది వస్తుంది. ఈజ్ టాట్. సో హెల్పింగ్ వర్బ్ని బై హోమ్కి సబ్జెక్ట్కి ముందు రాస్తాం. సబ్జెక్ట్ తరువాత వర్బ్ రాస్తాం అన్నమాట. బై హూమ్ ఈజ్ ఇంగ్లీష్ టాట్. బై హూమ్ ఈజ్ ఇంగ్లీష్ టాట్. సో హూ రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ బై హూమ్ రాయాలి. సెకండ్, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని కొంత గ్యాప్ వదిలి ఆబ్జెక్ట్ని రాయాలి. తర్వాత వర్బ్ని ప్యాసివ్లోకి రాసిన తర్వాత ఆబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఆ ఆబ్జెక్ట్ తరువాత మెయిన్ వర్బ్ అనేటువంటిది రాస్తామన్నమాట. బై హూమ్ ఈజ్ ఇంగ్లీష్ టాట్. నెక్స్ట్ అదేవిధంగా హూ టీచెస్ ఇంగ్లీష్. హూ అనేది ఎలా మారింది? బై హూమ్. ఆబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. టీచెస్ ఈజ్ టాట్. బై హూమ్ ఈజ్ ఇంగ్లీష్ టాట్. అదేవిధంగా హూ స్టోల్ మై పెన్. హూ ఎలా మారుతుంది? బై హూమ్గా మారుతుంది. నెక్స్ట్ ఏం రాస్తాము? మై పెన్ రాస్తాం. హూ రాసాము, బై హూమ్గా మార్చాము, నెక్స్ట్ గ్యాప్ వదిలేము, మై పెన్ రాసాము. స్టోల్ పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఏమవుతుంది? వాజ్ స్టోలన్. సో బై హూమ్ తర్వాత ఉన్నటువంటి గ్యాప్లో వాజ్ రాసి బై హూమ్ వాజ్ మై పెన్ తర్వాత స్టోలన్ రాస్తాం. బై హూమ్ వాజ్ మై పెన్ స్టోలన్. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా హూ అనేటువంటిది ఇస్తే మనం హూ అనేటువంటిది ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? ఆబ్జెక్ట్ ఉన్నటువంటిది. రెండవది ఏంటి? ఆబ్జెక్ట్ లేనటువంటిది. సో ఆబ్జెక్ట్ ఉన్నటువంటి ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎలా మార్చాలి, ఆబ్జెక్ట్ లేనటువంటి ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎలా మార్చాలి అనేటువంటిది మనం ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్, ఓపెన్ చేయమంటున్నాం. ఏం చేయమంటున్నాం? డోర్ని ఓపెన్ చేయమంటున్నాం. సో ఇలా ఆబ్జెక్ట్ ఉన్నటువంటి దాన్ని ఎలా మార్చాలి అంటే లెట్ అనేటువంటి దాంతో స్టార్ట్ చేయాలి. లెట్, లెట్ ద డోర్, లెట్ ద విండో. లెట్ తర్వాత ఫస్ట్ స్టెప్ లెట్ రాయాలి. సెకండ్ స్టెప్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ రాయాలి. లెట్ ద విండో. తర్వాత బీ అనేటువంటి బీ రాయాలి. దాని తర్వాత ఓపెన్ అనేటువంటి దానికి థర్డ్ ఫామ్ రాయాలి. లెట్ ద విండో బీ ఓపెన్డ్. దట్ ఈస్ వన్ మెథడ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు రైట్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఫస్ట్ స్టెప్ ఈజ్ లెట్. సెకండ్ స్టెప్ ఈజ్ లెట్. తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. లెట్ ద విండో, లెట్ ద విండో ఆబ్జెక్ట్ రాయాలి. లెట్ ద విండో. తర్వాత బీ రాయాలి. లెట్ ద విండో బీ పాస్ట్ పార్టిసిపుల్. లెట్ ద విండో బీ ఓపెన్డ్. లెట్ ద విండో బీ ఓపెన్డ్. ఓకే, సో ఇలా రాయాలన్నమాట. లెట్ హిమ్ కిల్ హిమ్ ఇమీడియట్లీ. కిల్ హిమ్ ఇమీడియట్లీ. లెట్ హిమ్ బీ కిల్ ఇమీడియట్లీ. లెట్ రాసాము, ఆబ్జెక్ట్ హిమ్ అలాగే రాసాము, తర్వాత బీ రాసి కిల్డ్ రాసాము. లెట్ హిమ్ బీ కిల్డ్ ఇమీడియట్లీ. డోంట్ మేక్ నాయిస్. లెట్ ద నాయిస్ నాట్ బీ మేడ్. డోంట్ మేక్ నాయిస్. లెట్ ద నాయిస్ నాట్ బీ మేడ్. ఎలా రాయాలి? నెట్ నాట్ నాయిస్ కాదు, లెట్ ద నాయిస్ నాట్ బీ మేడ్. ఓకే, సో ఇలా రాయాల్సిందన్నమాట. లెట్ డోంట్ ఓపెన్ ద డోర్. లెట్ ద డోర్ నాట్ బీ ఓపెన్డ్.
Don't open the door. Let the door not be opened. Not be opened. So negative to ichunte ila raayakudandi. Let the noise not be made. Ee not anetundi be ku mundu raavali. Let the noise not be made. Ala raayaranamata. సో ఇది ఒక మెథడ్ ఇది అంటే ఆబ్జెక్ట్ ఉంటే మనం వాడవలసినటువంటి మెథడ్ ఇది పాజిటివ్ నెగటివ్ ఉన్నాయి పాజిటివ్ అయితే ఓపెన్ ద విండో లెట్ ద విండో బీ ఓపెన్డ్ నెగటివ్ అయితే డోంట్ ఓపెన్ ద విండో లెట్ ద విండో నాట్ బీ ఓపెన్డ్ లెట్ ద విండో నాట్ బీ ఓపెన్డ్ బీకి ముందు నాట్ రావాలి సో ఇది ఆబ్జెక్ట్ ఉంటే మార్చవలసినటువంటి మెథడ్ ఇది నెక్స్ట్ ఆబ్జెక్ట్ లేకపోతే రీడ్ వెల్ అన్నాము రీడ్ వెల్ బాగా చదువు ఆబ్జెక్ట్ ఏమన్నా ఉందా ఇక్కడ లేదు ఆబ్జెక్ట్ లేని వాటికి యు ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ వెల్ యు ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ వెల్ యు ఆర్ సజెస్టెడ్ టు రీడ్ వెల్ అని రాయాలి స్టాండప్ యు ఆర్ ఆర్డర్ టు స్టాండప్ కమిన్ యు ఆర్ గెట్అవుట్ యు ఆర్ ఆర్డర్ టు గెట్అవుట్ సో ఇలా సందర్భాన్ని బట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ యు ఆర్ ఆర్డర్డ్ యు ఆర్ సజెస్టెడ్ యు ఆర్ అడ్వైజ్డ్ అనేటువంటి ఫ్రేజెస్ ఉపయోగించి టు కమిన్ టు గెట్అవుట్ టు స్టాండప్ ఇలా ఉపయోగించాలి యు ఆర్ ఆర్డర్డ్ టు స్టాండప్ ఆన్ ద బెంచ్ యు ఆర్ ఆర్డర్డ్ టు స్టాండప్ ఆన్ ద బెంచ్ సో ఇలా మనము ఆబ్జెక్ట్ అనేటువంటిది లేకపోతే యు ఆర్ రిక్వెస్టెడ్ యు ఆర్ అడ్వైజ్డ్ యు ఆర్ సజెస్టెడ్ అని ఉపయోగించి టూ రాసి ఏమైతే ఇచ్చినారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం ఆబ్జెక్ట్ ఉంటే లెట్ ఉపయోగించి రాస్తాం లెట్ ద విండో బి క్లోజ్డ్ అలా రాస్తాం అన్నమాట సో ఇది ఈ విధంగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటివి ఉన్నవి ఇవి టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో వస్తుంది డిఎస్సి టెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి వీటిని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరైతే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా దీన్ని షేర్ చేసి మంచి మార్కులు తెచ్చుకోగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గ్రామర్ వీడియోస్ని పొందండి ఎక్కువ మందికి షేర్ చేసి లైక్ చేసి ఈ టెన్త్ క్లాస్లో 10 GPA ఇంటర్మీడియట్లో 10 GPA తెచ్చుకునేదానికి మీరు సహకరించి ఆ విద్యార్థులకు షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.